హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటీ టెక్ ట్రావెల్. ఈరోజు మనమైతే గనక హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర ఆగ్రాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఫ్లైఓవర్ పక్కనే అయితే ఉంది. ఇక ఈ స్టెప్స్ ఎక్కి ఎదర చూస్తే గనక అక్కడ మనకి గుడి యొక్క ముఖద్వారం అయితే ఉంటుంది. ఇక ఈ ఆలయ ప్రత్యేకత చూసుకుంటే గనక ఒరిస్సాలో మనకి పూరీ జగన్నాథ్ గుడి అయితే ఉంది. అది అందరికీ తెలిసిందే, అది ఎంత ఫేమస్ అనేది. ఆ పూరీ జగన్నాథుడి గుడి ఎలా అయితే ఉందో అక్కడ ఒరిస్సాలో, దానికి నమూనాగా ఇక్కడ బెంగళూరులో ఈ పూరీ జగన్నాథ్ గుడి అయితే కట్టడం జరిగింది. మీరు చూసినట్టయితే గనక ఈ గాలి గోపురం కానీ ఎదర ఉన్న ఆ గోపురం కానీ మొత్తం అంతా ఆర్కిటెక్చర్ అంతా కూడా అక్కడ ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఉంది. ఆ స్ట్రక్చర్ అంతా కూడా దాని మీద చెక్కిన శిల్పాలు కానీ ఆ చెక్కిన తీరు కానీ అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా పూరీ వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. కానీ అంత దూరం వెళ్ళలేని వారు మన బెంగళూరులోనే ఈ గుడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకునేలా ఇక్కడ మనకి అవకాశం అయితే ఉంది. మీరు చూసినట్టయితే ఆర్కిటెక్చర్ అంతా కూడా సేమ్ అక్కడ పూరీలో ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఇక్కడ గోపురం మీద చూస్తే కనుక ఒక జెండా అయితే కనిపిస్తుంది. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ గుడికి ఉన్న జెండా గాలికి ఎదురైతే ఎగురుతుంది, కానీ ఇక్కడ ఉన్న జెండా అలా ఏం కాదు, గాలి ఎటు వీస్తే అటే ఎగురుతుంది. అలానే ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ గుడికి ఎలా అయితే జెండాని మారుస్తారో అలానే ఈ గుడికి కూడా జెండాని మార్చడం అయితే జరుగుతుందట. అందుకనే ఆ గాలి గోపురం దగ్గర ఒక నిచ్చెన అయితే కనిపిస్తుంది మనకి. మీరు చూస్తే ఆ నిచ్చెన ఎక్కి అది జెండాని మారుస్తారంట. ఇక గుడి ముఖద్వారం దగ్గర అయితే మనకి ఆంజనేయ స్వామి, శివుడు ఇరువైపులా దర్శనమిస్తారు. ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో ఇక్కడ భీమలామాత అయితే ఉంటారు. ఇక్కడ ఈ పక్కనే ఇంకొక అమ్మవారు అయితే ఉంటారు. ఇక పూరిలో శ్రీ జగన్నాథుడు అంటే స్వయంగా శ్రీకృష్ణుడు, అలానే ఆయన అన్న బలభద్ర అంటే బలరాముడు, అలానే శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రాదేవి మనకి ఏ రూపంలో అయితే కొలువై ఉన్నారో అలానే ఈ గుడిలో కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవులు అదే రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఈ గుడి మొత్తం చూసిన తర్వాత చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఒక సాయంత్రం వేళ అలా వచ్చి దేవుణ్ణి దర్శించుకుని అలా కొద్దిసేపు కూర్చుని వెళ్తే కనుక చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. గుడి లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్ అని అన్నారు. ఇంకా అందుకని అయితే దేవుడి రూపాన్ని ఈ వీడియోలో అయితే ఎక్కడ చూపించలేదు. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే గుడి లోపలికి ఎంటర్ అయినట్టు ఈ పైన అంతా కూడా ఆ శ్రీకృష్ణునికి సంబంధించిన ఆ బొమ్మలు అయితే ఉన్నాయి ఆ పైన గోడల మీద. ఇక ఈ లోపల మనం స్వామిని దర్శించుకోవచ్చు. అలానే బెంగళూరు దగ్గరలో ఉన్నవారు ఒక్కసారైనా సరే ఈ గుడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకోండి తప్పకుండా. ఇక జగన్నాథ గుడి పక్కనే మనకి అభయాంజనేయ స్వామి గుడి అయితే కనుక ఉంది. విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, మనకి బయటికే కనిపిస్తుంది. ఆ జగన్నాథ గుడి దగ్గర నుంచి కూడా మనకి విగ్రహం అయితే చూడొచ్చు. ఇక ఈ గుడి దగ్గర చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. మన ఊర్లో జాతరలకు పెడతారు కదా, అలాగా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే జగన్నాథ గుడి చాలా బాగా కనిపిస్తుంది. మేము వెళ్ళేటప్పటికైతే అభయాంజనేయ స్వామి గుళ్ళో ఒక లైనే ఉంది. అది వీకెండ్ రోజు వెళ్ళడం వల్ల జనం అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అభయాంజనేయ స్వామి. ఇక ఈ విగ్రహం
ఫోన్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 104 అడుగుల ఎత్తు, అంటే 104 ఫీట్ అన్నమాట. ఇక ఆంజనేయ స్వామిని దర్శించుకుని మనం ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రావి చెట్టు కింద నాగదేవతను కూడా దర్శించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని జగన్నాథ్ గుడి అలానే అభయాంజనేయ స్వామి గుడి యొక్క విశేషాలు. మీరు కూడా ఈ ఆలయాలకు వచ్చి దర్శించుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ప్రత్యేకమైన ఆలయంతో మీ ముందుకి వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ చంటీటెక్ ట్రావెల్. దిస్ ఈజ్ లలిత అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.